लेडीज एंड जेंटलमैन, वेलकम बैक टू आवर चैनल। हाय फ्रेंड्स, నేను మిషన్ బిసార్. ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి రానున్న నోటిఫికేషన్ దృష్టిలో ఉంచుకొని గత కొన్ని రోజులుగా ఏహెచ్ఎంఎన ఇంపార్టెంట్ బిట్స్ అనేటటువంటివి ప్రిపేర్ చేయడం జరుగుతుంది, అభ్యర్థులకు వీడియోస్ రూపంలో అందించడం జరుగుతూ ఉంది. ఏపీపీఎస్సీ సిలబస్ ప్రకారంగానే ఈ యొక్క ప్రక్రియ అయితే జరుగుతూ ఉందండి. రైట్, ప్రధానంగా అభ్యర్థుల యొక్క ఎగ్జామ్ దృష్టిలో ఉంచుకుని ఈ యొక్క ప్రాసెస్ అనేటటువంటి చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి అభ్యర్థులంతా ఖచ్చితంగా దీన్ని సహకరిస్తారని మరియు దీనికి 100% మీకు ఉపయోగపడుతుందని చెప్పి మేమైతే భావిస్తున్నాము. మీరు మీ తరపు నుంచి సిలబస్ అనేది పార్ట్ బీకి సంబంధించి చదువుతూ ఉండండి. ఓకేనా? గ్రాసిప్స్ ఏమి ఇంకా రాలేదు కదా, బయట ఎక్కడా చెప్పుకోవడం లేదు కదా అని చెప్పి మీరు రకరకాల మీ అనుమానాలు ఉంటే అవి పక్కన పెట్టేసి ముందు సిలబస్ మీద దృష్టి పెట్టండి. ఓకేనా? లేకపోతే మీ ఇష్టం అండి. ఇంకా నేను చెప్పేది అయితే చెప్పాను. ఇంకా బయట ఏం గ్రాసిప్స్ ఏం రావడం లేదు, ఎవరు చెప్పుకోవడం లేదు, ఇంకా చదివి వేస్ట్ అవుతుందేమో అనేటటువంటి భయాలు మీకు ఉన్నట్లయితే వదిలేయండి. ఓకేనా? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చదువుకోండి. ఓకేనా? రైట్ ఫ్రెండ్స్, కలెక్ట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్దాం. వచ్చింది రైట్. మొట్టమొదటి బిట్ ఈ సిస్టమ్ సంబంధించి, విపరీతమైన ఆకలిని డ్యాష్ అంటారంటే పాలిఫాజియా అని అంటారండి. నెక్స్ట్ బిట్, సాధారణం కంటే ఎక్కువ పరిమాణంలో మూత్ర విసర్జన చేయడాన్ని డ్యాష్ అంటారంటే పాలియూరియా అంటారు. ఓకేనా? నెక్స్ట్ బిట్, సాధారణం కంటే వేగంగా ఉండే హృదయ స్పందన డ్యాష్ అంటారంటే టాకీకార్డియా అని అంటారు. రక్తం గడ్డ కట్టడాన్ని డ్యాష్ అంటారంటే థ్రోంబస్ అని అంటారు. ఓకేనా? నెక్స్ట్ బిట్, అవయవాల పరీక్ష గురించి సమాచారాన్ని పొందడానికి తాకడాన్ని డ్యాష్ అంటారంటే పాల్పేషన్ అని అంటారు. ఓకే. నెక్స్ట్ బిట్, వేళ్లను ఉపయోగించి అంతర్గత అవయవాల గురించి సమాచారాన్ని పొందడంని ఏమంటారంటే పర్సెప్షన్ అంటారు. ఓకేనా? పర్సెప్షన్. నెక్స్ట్ బిట్, ఒక అవయవం యొక్క క్రియాత్మక కార్యాచరణ ద్వారా ఉత్పన్నమయ్యే శబ్దాలను వినడాన్ని డ్యాష్ అంటారంటే ఆస్కల్టేషన్ అని అంటారు. నెక్స్ట్ బిట్, ఆకలి లేకపోవడాన్ని డ్యాష్ అంటారంటే అనురెక్సియా అని అంటారు. నొప్పి లేకపోవడాన్ని డ్యాష్ అంటారంటే అనాల్జీసియా అంటారు. ఓకేనా? నెక్స్ట్ బిట్, మింగడంలో ఇబ్బందిగా ఉంటే డైస్పాసియా అంటారు. మూత్ర విసర్జనలో ఇబ్బంది ఉంటే డిస్యూరియా అంటారు. నెక్స్ట్ బిట్, ఎర్ర రక్త కణాల విచ్ఛిన్నతని ఏమంటారంటే హెమోరిస్ అని అంటారు. రక్తపు వాంతులు డ్యాష్ అంటారంటే హెమాటేమిసిస్ అని అంటారు. థొరాసిక్ కుహరంలోని ద్రవాన్ని డ్యాష్ అంటారంటే హైడ్రోథొరాక్స్ అని అంటారండి. మెదడులో ద్రవం చేరడాన్ని డ్యాష్ అంటారంటే హైడ్రోసెఫాలస్ అని అంటారు. నీటి వల్ల కలిగే భయాన్ని ఏమంటారంటే హైడ్రోఫోబియా అని అంటారు. థొరాసిక్ కుహరంలోని గాలిని డ్యాష్ అంటారంటే న్యూమోథొరాక్స్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ బిట్ చూద్దాం. అనేక కీళ్ళ ఇన్ఫ్లమేషన్ను డ్యాష్ అంటారంటే పాలిఆర్థరైటిస్ అని అంటారు. డ్యాష్ అంటే మూత్రాశయం నుండి మూత్రం సేకరించడం అంటే సిస్టోసెంటసిస్ అంటే మూత్రాశయం నుండి మూత్రాన్ని సేకరించడం. డ్యాష్ అంటే ఉమ్మడి నుండి ద్రవం సేకరించడం అంటే ఆర్థోసెంటోసిస్ అంటే ఉమ్మడి నుంచి ద్రవాన్ని సేకరించడం అంటారు. ఓకేనా? రక్తహీనత అంటే రక్తం లేకపోవడం అంటే ఎనీమియా అంటారు దాన్ని. ఎనీమియా అంటే ల్యాక్ ఆఫ్ బ్లడ్, రక్తం లేకపోవడం. రక్తంలో యూరియా పేరుకుపోవడాన్ని డ్యాష్ అంటారంటే యురేమియా అని అంటారు. మూత్రంలో ఎర్ర రక్త కణాలను డ్యాష్ అంటారంటే హెమటూరియా అని అంటారు. పేగుల ఇన్ఫ్లమేషన్ను డ్యాష్ అంటారంటే ఎంటెరిటిస్ అని పిలవడం జరుగుతుంది. ఓకేనా? పెద్ద ప్రేగు ఇన్ఫ్లమేషన్ను డ్యాష్ అంటారంటే కోలిటిస్ అని అంటారు. కాలేయం ఇన్ఫ్లమేషన్ను డ్యాష్ అంటారంటే హైపటైటిస్ అని పిలవడం జరుగుతుంది. ముక్కు ఇన్ఫ్లమేషన్ను డ్యాష్ అంటారంటే రైనటిస్ అని అంటారు. చర్మంలో ఇన్ఫ్లమేషన్ను డ్యాష్ అంటారంటే డెర్మటైటిస్ అని
పిలవడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ కంజెక్టివా ఇన్ఫ్లమేషన్ డాష్ అంటారంటే కంజెక్టివిటీస్ అంటారు. తక్కువ శరీర ఉష్ణోగ్రతతో క్లినికల్ పరిస్థితిని డాష్ అంటారంటే హైపర్థెర్మియా అని అంటారండి. పశువులలో సాధారణ శరీర ఉష్ణోగ్రత 98 నుంచి 102 సెల్సియస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ బిట్ అండి, గొర్రెలు మరియు మేకలలో సాధారణ శరీర ఉష్ణోగ్రత డాష్ 100 నుంచి 103 అయితే సెల్సియస్ అయితే ఉంటుందండి. నార్మల్ బాడీ టెంపరేచర్ ఇన్ షీప్స్ అండ్ గాడ్స్ సంబంధించి. అదేవిధంగా నార్మల్ బాడీ టెంపరేచర్ ఇన్ డాగ్స్ మనం చూసుకున్నట్లయితే 100 to 103 సెల్సియస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా కుక్కల్లో సాధారణ శరీర ఉష్ణోగ్రత 100 to 103. పశువుల్లో చూసుకున్నట్లయితే అదే శ్వాస రేటు, నార్మల్ రెస్పిరేషన్ రేట్ ఇన్ క్యాటిల్ 26-550 మినిట్స్ అండి. నిమిషానికి 26 లేదా 50 సార్లు అనేది శ్వాస రేట్ అయితే ఉంటుంది పశువుల్లో. అదే గొర్రెలు మరియు మేకల్లో సాధారణ శ్వాస రేట్ వచ్చేసి 16-34 సార్లు అయితే శ్వాస తీసుకోవడం వదులుకోవడం ఉంటుంది నిమిషానికి. ఓకేనా? నెక్స్ట్ పెట్టు, నార్మల్ రెస్పిరేషన్ రేట్ ఇన్ డాగ్స్ వచ్చేసి 18-34 సార్లు ఉంటుంది పర్ మినిట్. ఓకేనా? రక్తంలో బ్యాక్టీరియా ఉనికిని డాష్ అంటారంటే స్టెప్టిసీమియా అని పిలవడం జరుగుతుంది. అదే రక్తంలో టాక్సిన్స్ ఉనికిని డాష్ అంటారంటే టాక్సేమియా అని పిలవడం జరుగుతుంది. నార్మల్ క్వైట్ బ్రీతింగ్ ఈజ్ కాల్డ్ డాష్ అంటే యూప్నియా. సాధారణ నిశ్శబ్ద శ్వాసని ఏమంటారంటే యూప్నియా అంటారు. ఓకేనా? శ్రమతో కూడిన శ్వాసని ఏమంటారంటే డిస్పెనియా అని అంటారు. నెక్స్ట్ పెట్టండి, పెరిగిన శ్వాస యొక్క రేటు మరియు లోతుని ఏమంటారంటే హైపర్నియా అని అంటారు. పాంటింగ్ రకం శ్వాసని ఏమంటారంటే డాష్ అంటారంటే పాలిప్నియా అని అంటారు. శ్వాస పూర్తిగా అందకపోవడాన్ని ఏమంటారంటే అప్నియా అని పిలవడం జరుగుతుంది. నార్మల్ హార్ట్ రేట్ ఇన్ క్యాటిల్ అండ్ బఫెలో సంబంధించి చూసుకున్నట్లయితే 48-84 సార్లు బీపీఎం. పశువులు మరియు గేదెల్లో సాధారణ హృదయ స్పందన రేట్ అది 48-84 సార్లు బీపీఎం అండి. నెక్స్ట్ అదేవిధంగా కుక్కల్లో సాధారణంగా హృదయ స్పందన రేట్ చూసుకున్నట్లయితే 70-120 బీపీఎం. ఓకే, నెక్స్ట్ పెట్టు, గొర్రెలు మరియు మేకల్లో సాధారణ హృదయ స్పందన రేటు 70-80 సార్లు బీపీఎం. ఓకే, ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇంతటితో ఈ సెషన్ కంప్లీట్ చేస్తున్నామండి. మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో మరొక వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాము. అంతవరకు అభ్యర్థులు మన ప్రీవియస్ వీడియోకి సంబంధించి ప్లేలిస్ట్ అయితే చేస్తున్నాము. ఏబిఏహెచ్ జాబ్ సంబంధించి స్టార్టింగ్లో మీకు జగన్ గారి గవర్నమెంట్లో ఉన్నటువంటి ఆ యొక్క వీడియోస్ అనేవి చూపిస్తాయి. కొంచెం కిందకి వెళ్ళినట్లయితే మీరు స్క్రోల్ చేసుకుంటూ ఇక్కడ నుంచి మీకు మన చంద్రబాబు నాయుడు గారి యొక్క హయాంకి సంబంధించినటువంటి ఆ ఫొటోస్, ఓకేనా, ఆ విధంగా ఉంటుంది. మీరు అవి చూసుకొని అందులో బిట్స్ అయితే ఉంటాయి. ఇప్పటికీ దాదాపు ఒక 40 వీడియోలు అయితే చేస్తున్నాము, 40-50 వీడియోలు. అందులో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఆ బిట్స్ అన్నింటినీ ఖచ్చితంగా నోట్ చేసుకొని చదవండి. ఓకేనా? గుర్తుంచుకోండి. మీ తరపు నుంచి మీరు పార్ట్ బి సిలబస్ కూడా చదవండి, పార్ట్ ఏ కూడా చదవండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. వి విల్ మీట్ నెక్స్ట్ వీడియో, మోర్ దెన్ ఇంపార్టెంట్ బిట్స్. సబ్స్క్రైబ్ విత్ నోటిఫికేషన్స్ ఆన్.